హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ టెస్ట్ డే వన్ ముంబైలో. మ్యాచ్ కన్నా ముందు వర్షం పడింది, వెట్ అవుట్ ఫీల్డ్, టాస్ డిలే, మొదటి సెషన్ బాయే. సరే, మ్యాచ్లో చేంజెస్ చాలా జరిగాయి. విరాట్ కోహ్లీ వస్తే విరాట్ కోహ్లీకి స్థానం ఇచ్చేది ఎవరు అనే దాని మీద చర్చ జరిగింది. మేక్ షిఫ్ట్ ఓపెనర్ ఉంటాడు అనుకున్నాను, కానీ థ్యాంక్ గాడ్ ఆ మేక్ షిఫ్ట్ ఓపెనర్ ప్రాసెస్ జరగలేదు. ఎందుకంటే ఓపెనర్ సెంచరీ కొట్టి అదరగొట్టాడు. మయాంక్ అగర్వాల్ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ స్పిన్నర్స్ని ఆడిన తీరు, ఎస్పెషలీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఆడిన తీరు, తన ముందుకు వచ్చి ఆడిన విధానం, తను కొట్టిన ప్యాడల్ స్వీప్ కావచ్చు, లేకపోతే ఈ పుష్ స్వీప్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా బాగా ఆడి ఇన్సైడ్ అవుట్ షాట్స్ ఎస్పెషలీ. దాని గురించి మనం ముందు మాట్లాడుకుందాం. అజింక్య రాయణ ఇస్ ఇంజర్డ్, ఇషాంత్ శర్మ ఇస్ ఇంజర్డ్, రవీంద్ర జడేజా ఇస్ ఇంజర్డ్. ఇందులో ఒక ఇంజరీ అయితే నమ్మచ్చు, మిగతా రెండు ఇంజరీలు మీకే వదిలేస్తున్నాను, నేనే మాట్లాడలేదు, రైట్? సో ఇటువంటి పరిస్థితుల్లో జయంత్ యాదవ్ వచ్చాడు జడేజా ప్లేస్లో, అండ్ విరాట్ కోహ్లీ కమ్స్ ఇన్ ఫర్ అజింక్య రహానే, అండ్ అలాగే ఇషాంత్ శర్మ ప్లేస్లో మహమ్మద్ సిరాజ్ వచ్చాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే కనుక మయాంక్ అగర్వాల్ అండ్ శుభ్మన్ గిల్ ఓపెన్ చేశారు. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అండ్ విరాట్ కోహ్లీ అన్న మాట ఏంటంటే, ఇట్స్ అ హార్డ్ సర్ఫేస్, గ్రాస్ లేదు, ఇట్స్ అ హార్డ్ సర్ఫేస్, ఫోర్కాస్ట్ కూడా బాగుంది, అండ్ ఇటువంటి పరిస్థితుల్లో డిటెరియరేట్ అవుతుంది, టర్న్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్, బౌన్స్ బాగుంది, సో గెట్టింగ్ రన్స్ ఆన్ ద బోర్డ్ అనేది కరెక్ట్ అని చెప్పేసి బ్యాటింగ్ తీసుకున్నాడు. కరెక్ట్ చాయిస్, చాలా బాగా స్టార్ట్ చేశారు. శుభ్మన్ గిల్ బాగా ఆడాడు, మయాంక్ అగర్వాల్ బాగా ఆడారు, చాలా అద్భుతమైన స్టార్ట్ కనిపించింది. అండ్ కాన్ఫిడెంట్గా ఆడారు, ఇట్స్ జస్ట్ నాట్ బ్లాక్ లేకపోతే తడబాటు కాదు, కానీ చాలా కాన్ఫిడెంట్గా ఆడారు, ఎటువంటి పొరపాటు లేకుండా ఆడారు. శుభ్మన్ గిల్ లుక్ లైక్ స్కోరింగ్ 100 balls ఆ లాస్ట్ 2 balls తప్ప. ముందుకు వచ్చాడు, స్టంప్ అవుట్ మిస్ అయింది, ఆ తర్వాత పుష్ చేశాడు, ఎడ్జ్ అవుట్, మంచి లూప్, రఫ్ కనిపించాయి. ఫస్ట్ డేనే కొంచెం రఫ్ స్పాట్స్ కనిపించాయి పిచ్ మీద, విచ్ మీన్స్ ఫోర్త్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు కనిపిస్తాయి. ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు ఉన్నారు ఇండియాకి, అండ్ అక్షర్ పటేల్ ఉన్నాడు. సో ఆఫ్ స్పిన్నర్ మరి ఎంతవరకు ఆ ఏరియాని చేస్తాడు రైట్ హ్యాండర్స్కి అగేన్స్ట్ కానీ దాని మీద చూడాలి. బట్ లెఫ్ట్ ఆర్మర్కి మాత్రం ఖచ్చితంగా ఏరియాస్ ఆఫ్ కన్సర్న్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాదర్ ఎక్కడైతే తన స్పిన్ రాబట్టుకోవాలి అని చెప్పడానికి. అండ్ దెన్ ఆ తర్వాత శుభ్మన్ గిల్ 44 వద్ద అవుట్ అయ్యాడు. చేతేశ్వర్ పుజారా ఒక ఎల్బిడబ్ల్యూ షౌట్ సర్వే అంటే రివ్యూ తీసుకు సర్వే కదా, నాట్ అవుట్ రివ్యూ తీసుకున్న రివ్యూలో కూడా నాట్ అవుట్, నెక్స్ట్ బాల్ అవుట్ బోల్డ్, ఆ బాల్ తిరిగింది. పుజారా జనరల్ ఈజ్ అ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్, ముందుకు వస్తాడు, ఏదో చేస్తాడు, ఆడతాడు, బట్ బీట్ అయ్యాడు, డిసీవ్ అయ్యాడు అక్కడ ఆ బాల్ పిచ్ విషయంలో. ముందుకెళ్ళాడు, కొంచెం కనిపించలేదు, అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు, ఆడాడు ఆడాడు ఆడాడు, తర్వాత ఎల్బిడబ్ల్యూ అపీల్ చేసి అంపైర్ అవుట్ ఇచ్చాడు. విరాట్ వెంటనే రివ్యూకి వెళ్ళాడు, ఎందుకంటే ఇన్సైడ్ తగిలింది నాకు తెలుసు. రివ్యూలో రకరకాలుగా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మనకి బ్యాట్కి తగిలిందని అర్థమైంది, డిఫ్లెక్షన్ హ్యూజ్గా ఉందని అర్థమైంది, అంతా బాగానే కనిపించింది. బట్ థర్డ్ అంపైర్ వీరేంద్ర శర్మకి ఏం కనిపించింది అంటే, అక్కడ బ్యాట్ ప్యాడ్కి బాల్ ఒకేసారి తగిలింది అనిపించింది. బ్యాట్కి ప్యాడ్కి బాల్ ఒకేసారి తగిలింది కాబట్టి ఇన్కన్క్లూజివ్ ఎవిడెన్స్ టు ఓవర్ టర్న్ ద డిసిషన్. ఇక్కడ లా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది థర్డ్ అంపైర్కి సిగ్నల్ ఓవర్ టర్న్ చేయడంలో వర్తించదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఆన్ ఫీల్డ్ అంపైర్ ఏదైతే డిసిషన్ ఇచ్చాడో దానితోనే వెళ్ళాలి అని చెప్పడమే, కానీ డిసిషన్ని ఓవర్ టర్న్ చేయడానికి ఉండదు. చాలామంది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే టాపిక్ మాట్లాడారు, అది వర్తించదు రివ్యూకి వెళ్ళినప్పుడు. ఎవిడెన్స్ ఉందా, అది కంక్లూజివా లేదా, అదే చూస్తారు. సో వీరేంద్ర శర్మ కనిపించిన దాంట్లో ఏంటి అంటే కనుక, ద ఎవిడెన్స్ వాజ్ ఇన్కన్క్లూజివ్. బ్యాట్కి ముందుకి తగిలింది, బ్యాట్కే ముందు తగిలింది అనేది కనిపించలేదు తనకి. బ్యాట్కి ప్యాడ్కి బాల్ ఒకేసారి తగిలిందని కనిపించింది. ఆన్ ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు కాబట్టి బ్రదర్ బాల్ ట్రాక్ ముందు తను వెళ్తా అలా, ముందేమో నో కంక్లూజివ్ ఎవిడెన్స్ అని చెప్పిన తర్వాత ఆన్ ఫీల్డ్ అంపైర్ చెప్పాడు ఒకసారి బాల్ ట్రాకింగ్ వెళ్ళని చెప్పేసి, ఆ స్థితిలో ఉన్నారు అక్కడ. ఆ తర్వాత ఆన్ ఫీల్డ్ అంపైర్ చెప్పిన దాని తర్వాత బాల్ ట్రాకింగ్ కంప్లీట్గా అవుట్ అది, ఎందుకంటే తగిలిన దగ్గర నుంచి ఆ డిఫ్లెక్షన్ కనిపించింది మనకి. ఎక్కడైతే తగిలిందో ఇంపాక్ట్, ఏ ఇంపాక్ట్ దగ్గర అయితే అది రిజిస్టర్ అయిందో అక్కడి నుంచి స్ట్రేట్గా బాల్ని తీసుకెళ్తారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు మనకి బాల్ ట్రాకింగ్ కాస్త డిలే అవుతూ ఉంటుంది. సో బాల్ ట్రాకింగ్ వచ్చేసరికి ఇక్కడ అవుట్ అని తేలింది, అంపైర్ అవుట్ ఇచ్చాడు. నా దృష్టిలో థర్డ్ అంపైర్ కనిపించట్లా. జనరల్గా ఇట్లాంటి కామెంట్స్ నేను చేయను, కానీ ఇది చాలా తప్పు. కామెంటేటర్స్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అంపైర్తో ఎగ్రీ అంటున్నారు, కానీ కామెంటరీ చేసిన వాళ్ళు చెప్తున్నా, వీఆర్ టోల్డ్ ఒకవేళ కనుక ఇలాంటి కాంట్రవర్సీ డిసిషన్స్ ఏమన్నా వచ్చాయంటే కనుక ఏ స్థాయిలో దాన్ని క్రిటిక్ చేయాలనేది మాకు ముందే చెప్తారు. సరే, ఇది ఇలా జరిగింది కాబట్టి బిల్డ్ దిస్ నేరేటివ్ అని చెప్తారు. ఎవరు కూడా ఎంపైర్ చేసిన డిసిషన్ అంత తీవ్రంగా క్రిటిసైజ్ చెయ్యరు. బట్ ఇక్కడ మాత్రం మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక యాంగిల్లో లెఫ్ట్ ఆఫ్ ది ఎంపైర్ కెమెరాలో ఒక యాంగిల్లో చూస్తే కంప్లీట్గా క్లియర్గా బ్యాటింగ్ తగిలినట్టు అయితే నాకు అనిపించింది. ఐ కుడ్ సీ ఇట్, అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ ఇంకోటి, టెక్నాలజీలో మనకున్న ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా విజన్ చూస్తే కనుక, రియల్ టైమ్ విజువల్ చూస్తే కనుక అది అనలాగ్, అంటే కంటిన్యూస్ సిగ్నల్. అది ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్తుంటే ఉంది, అది డిస్క్రీట్. అది
సో ఇప్పుడు మనకి ఇలా వెళ్తున్న దాన్ని కట్ చేసాం అనుకోండి, ఇక్కడో కట్ ఇక్కడో కట్ పెట్టాం అనుకోండి, మధ్యలో చిన్న పార్ట్ మిస్ అయిపోతుంది. సో ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్తూ జాయిన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఫ్రేమ్కి ఇంకొక ఫ్రేమ్కి మధ్యలో జరిగిన ఫైనర్ మూమెంట్ క్యాప్చర్ అవ్వదు. సో హై స్పీడ్ షాట్ వేరు, రీప్లే వేరు, రియల్ టైమ్ వేరు, ఫ్రేమ్ బై ఫ్రేమ్ వ్యూయింగ్ వేరు. సో ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఒక ఫ్రేమ్ తర్వాత ఇంకో ఫ్రేమ్ తర్వాత ఇంకో ఫ్రేమ్ అంటించి గోటన్ ఎక్స్ట్రీమ్ గోటన్ ఎక్స్ట్రీమ్ గోటన్ ఎక్స్ట్రీమ్ అంటారు. ఒక ఫ్రేమ్కి ఇంకో ఫ్రేమ్ మధ్యలో చిన్న పార్ట్ ఒకటి మిస్ అవుద్ది, ఆ పార్ట్ మిస్ అయింది అంపైర్ కళ్ళు కంపిలే. ఆ పార్ట్ మిస్ అవ్వకపోయినా కూడా అంపైర్ కళ్ళు కంపిలే, అది వేరే విషయం. సో దిస్ డిసిషన్ నిజంగా చాలా యాంగ్రీ ఆస్పెక్ట్ ఇది, ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఇది విరాట్ కోహ్లీకి రెండోసారి జరిగింది, రెండు న్యూజిలాండ్కి అగేన్స్ట్ కానీ జరిగింది. ఒకటి న్యూజిలాండ్ ఉన్నప్పుడు జరిగింది, ఫాస్ట్ బౌలర్ బౌలింగ్లో అయింది అది, అండ్ ఇప్పుడు స్పిన్నర్ బౌలింగ్లో అయింది. సడన్లీ వివ త్రీ 75 ఫర్ నోలాస్ ఉంది, బాగానే ఉందంటే 84-3 అయ్యారు. అదే అయ్యర్ అండ్ మయాంక్ అగర్వాల్ ఒక మంచి పార్ట్నర్షిప్ స్టిచ్చింగ్ చేశారు, బాగా ఆడారు. అయ్యర్ అన్ఫార్చునేట్ డిస్మిసల్ కొంచెం ఇటువైపు కట్ అయింది, ఇన్సైడ్ ఎడ్జ్ అండ్ ప్యాడ్, తర్వాత కీపర్ క్యాచ్ అది లెగ్ సైడ్ టువర్డ్స్ లెగ్ సైడ్. బట్ మయాంక్ అండ్ సహా చాలా బాగా ఆడారు. సహా ఇంకా బాగా ఆడాడు, తనకు తెలుసు ఇన్నింగ్స్ తను నిలవాలి అంటే. ఇద్దరు కీపర్ తన వెంటే ఉన్నారు, ఒక కీపర్ తనకన్నా ముందున్నాడు, ఒక కీపర్ కూడా వెంటనే వస్తున్నాడు. వయసు తన చేతిలో లేదు, వయసు కూడా తన వైపు లేదనే విషయం తనకి తెలుసు కాబట్టి బాగా ఆడాలి. మయాంక్ అగర్వాల్ ఇందాక నేను చెప్పాను కదా, క్యాగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్గా తన స్థానం ఉందా లేదా అనేది తెలియదు తనకి టెస్ట్ మ్యాచ్ కన్నా ముందు. కేఎల్ రాహుల్ కనుక లేకుండా ఉన్నాడు అంటే శుభ్మన్ గిల్కి ఛాన్స్ వచ్చింది, రోహిత్ శర్మ లేడు కాబట్టి మయాంక్ అగర్వాల్కి ఛాన్స్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇద్దరు వచ్చారంటే ఎవరైనాకి వెళ్తారు, నో ప్రాపర్ పిక్చర్ మయాంక్ అగర్వాల్కి. సో తను ఇక్కడ తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ బాగా ఆడుతున్నట్టు మిడిల్ ఆర్డర్లోనే ఆడే అవకాశం తనకు వస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో దిస్ ఇన్నింగ్స్ అనేది మయాంక్ అగర్వాల్ ఒక కెరియర్కి మరొక పునాది రాయి అయ్యిందని చెప్పుకోవాలి, మరొక మైల్ స్టోన్ అయిందని చెప్పుకోవాలి, మరొక స్టెప్పింగ్ స్టోన్ అయిందని చెప్పుకోవాలి. అండ్ తను ఆడిన తీరు వాస్ కంప్లీట్లీ, ఒక రకంగా చెప్పాలంటే క్యాక, కంప్లీట్ క్యాక్ అది, మామూలు క్యాక్ కదా అది. అదే అసలు అంటే థియేటర్లో బాలే సినిమా చూసి జై బాలే అని ఎట్టా అరుస్తాం, మయాంక్ అగర్వాల్ షార్ట్ చూస్తుంటే అబ్బా అంత బాగా ఆడాడు అనిపించాను, అక్కడ రిలీజ్ అయిన తర్వాత చెప్పాను అది అంత బాగా ఆడాడు అనమాట. సో ఇటువంటి సమయంలో కవర్ డ్రైవ్స్ కావాలండి, స్పిన్నర్ని ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నాడో అప్పుడు స్టెప్ అవుట్ కొట్టడం కానివ్వండి, స్వీప్ షాట్ ఆడడం, అది డిఫెన్స్ ఆడడం, తర్వాత థర్డ్ మ్యాన్ వైపు పేస్ యూజ్ చేసుకుంటూ ఆడుతూ ఉండడం, స్కోరింగ్ రేట్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఎట్లా ఆడాలి, ఎక్కువ స్ట్రైక్ తనే ఎట్లా ఫామ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అద్భుతంగా ఆడటం. అంటే సెంచరీ తను కొట్టిన సెంచరీస్ అన్నింటిలో కూడా దిస్ సెంచరీకి ఒక వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఏదో పిచ్ వాస్ టర్నింగ్, ఫస్ట్ డే పిచ్ వాస్ టర్నింగ్, ఫాస్టర్ బౌలర్స్ కూడా ఎంతో కొంత మూమెంట్ అనేది కనిపిస్తుంది. ఇండియా వాజ్ లూజింగ్ వికెట్స్, ఆ తర్వాత వచ్చే ప్లేయర్స్ కంప్లీట్ బ్యాట్స్మెన్ కాదు. అఫ్కోర్స్ అశ్విన్కి మంచి యావరేజ్ ఉంది, అరౌండ్ ఆల్మోస్ట్ 30 యావరేజ్ ఉంది, సా బాగానే ఆడతాడు, అక్షర్ పటేల్కి బ్యాటింగ్ అబిలిటీ ఉంది, నో డౌట్స్ అబౌట్ దట్. జయంత్ యాదవ్ కూడా ఒక శతకం ఉంది, అంతా ఉంది కాదనట్లా. బట్ ఇక్కడ మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ చేసిన తీరు మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ అది ఇండియాకి ఈ ఫస్ట్ డే అయిపోయిన తర్వాత ఒక మంచి పొజిషన్లో పెట్టింది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇండియా వర్స్ చేయనప్పుడు 4 వికెట్లు కోల్పోయి మంచి పొజిషన్లో ఉన్నా, ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఇప్పుడు ఇండియా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ద పిచ్ విల్ అగైన్ హెల్ప్, ఈ పిచ్లో ఇంకా లైఫ్ ఉంది. కాన్పూర్లో ఉన్న ఆ డ్రైనేజ్ కానీ ఆ ఇది కానీ లేకుండా ఈ పిచ్లో ఇంకా బాగా లైఫ్ ఉంది. సో వీ విల్ సీ మచ్ మోర్ టర్న్, వీ విల్ సీ మచ్ మోర్ హెల్ప్ బౌలర్స్కి యాజ్ ద మ్యాచ్ ప్రోగ్రెసెస్. సో ఇటువంటి పరిస్థితుల్లో మయాంక్స్ ఇన్నింగ్స్ అనేది కుడ్ వెల్ బీ అ మ్యాచ్ డిఫైనింగ్ ఆర్ మ్యాచ్ వినింగ్ ఇన్నింగ్స్. వెల్ ప్లేడ్ మయాంక్ అగర్వాల్, వెల్ డన్.